హృదయపూర్వకమైన వందనాలు. ఇక సమయం ఎంత మాత్రం వృధా చేయక వాక్యానికి మన సమయం ఇద్దాం. 10 నిమిషాలు తక్కువ 9 అవుతా ఉంది. మంచిది, అందరం చప్పట్లు కొడుతూ దైవ సేవకు ఆహ్వానిద్దాం. సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్. మరి ఒకసారి ఈ గ్రామంలోనికి దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు రాజేష్ గారికి, అలాగనే అమ్మాయి ప్రీతికి, వారి సంఘమునకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అలాగనే వయసులోనూ అనుభవంలోనూ అభిషేకంలోనూ పెద్దలు నా వెనుకున్నటువంటి దైవజనులు సీమోనయ్య గారికి, ఘనులైనటువంటి సేవకులైనటువంటి వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. స్టేజ్ క్రింద ఉన్నటువంటి సేవకులందరికీ కూడా ప్రభు పేరటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగనే ఈ గ్రామ పెద్దలకు, గ్రామ ప్రెసిడెంట్ గారికి, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో నా ప్రేమ వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. దైవజనులు, రాజేష్ గారి యొక్క కోరిక మేరకు, ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి వచ్చాను. అయితే ప్రతిసారి ఈ ఆనేపురం గ్రామం పట్ల దైవజనులు రాజేష్ గారికి ఉన్నటువంటి భారమును నాతో పంచుకుంటూ ఉంటారు. ఈ గ్రామాన్ని దైవజనులు రాజేష్ గారు ఎంతో ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమను నేను చూశాను. ఈ గ్రామం పట్ల వారికి ఉన్నటువంటి భారము, బాధ్యత నేను ఎంతగానో పరిశీలనగా చూశాను. చాలా సంవత్సరముల క్రిందట మేమిద్దరం కూడా బైబుల్ కాలేజ్లో చదువుకుంటూ ఉండగా, అప్పటికే నేను సేవలోకి వచ్చాను. ఆయనను నాకు మాస్టర్స్ డిగ్రీ కావాలి, రావాలి అననే ఉద్దేశంతో, ఇంకా ఉన్నతమైన సర్టిఫికేట్ పొందాలనే ఉద్దేశంతో నేను చదువుకుంటూ ఉండగా, నాతో పాటు చదువుకుంటూ ఉండగా దైవజనులు రాజేష్ గారు ఈ గ్రామం పట్ల ఉన్నటువంటి భారాన్ని నాతో పంచుకునేవారు. అన్న, మా గ్రామంలో అందరూ రక్షణ పొందాలి, అందరూ దేవుని యొక్క రాజ్యమును పొందుకోవాలి, మా గ్రామంలో చాలామందికి పనులు లేవన్నా, సరైనటువంటి చేతి పనులు లేవు, కూలినాలు చేసుకోవడానికి కూడా సరైనటువంటి పనులు లేక చాలా అల్లాడిపోతూ ఉంటారన్న, మా గ్రామాన్ని గురించి మీరు ప్రార్థన చేయండి, మా గ్రామం రక్షణ పొందాలని, మా గ్రామము వారు ఆశీర్వాదకరముగా ఉండాలి అని, అన్ని విషయాలలో సమృద్ధి కలిగి ఉండాలని, వారు సంతోషంగా ఉండాలని మా గ్రామం కొరకు ప్రార్థన చేయండి అన్న, మా గ్రామం కొరకు సహకరించండి అన్న అనని వారు చాలామార్లు నా దగ్గర పంచుకున్నారు. అందును బట్టి ఈ గ్రామమును గురించి మా ప్రార్థనల్లో చాలామార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మీరు చెప్పిన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ రాత్రి నన్ను ఇక్కడికి క్షేమంగా, చక్కగా, నేను అలసిపోయి ఉంటే, సరైనటువంటి నిద్ర లేక అలసిపోయి ఉంటే నన్ను క్షేమంగా ఇక్కడ తీసుకుని వచ్చి డ్రైవింగ్ చేసి ప్రయాసపడిన ఈ మధ్యలోనికి తీసుకుని వచ్చిన దైవజనులు జాన్ గారికి, అలాగనే మాతో కూడా వచ్చిన మోయస్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. తరవ చేయకుండా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ రాత్రి సుమారుగా 9:30 గంటలకే నేను నా వాక్యాన్ని ముగిస్తాను. చాలా మీరు ప్రయాసపడి దూరాల నుండి వచ్చారు, మరలా ఇంటికి వెళ్ళాలి, అలాగే వాతావరణం గురించి ఆలోచన చేసి, అలాగనే శబ్దయంత్రం ద్వారా ఎవరికి అంతరాయము లేదా ఆటంకము కలగకుండా ఉండాలి అనే ఉద్దేశముతో 9:30 వరకు నేను వాక్యాన్ని చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. దేవుని యొక్క వాక్యములో నుండి మత్తయి సువార్త 11:28 మనము ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. ఇదిగో మా ప్రభువా, ఈ అల్పుడినటువంటి మీ దాసుడిని జ్ఞాపకం చేసుకునండి.
ఈ రాత్రి మా ప్రభువ మీ జీవజలపు వాక్కులను నా నోట ఉంచి మీరు మహిమ పొందండి. మీరు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఈ రాత్రి నాయన జనులు మేలు పొందుకున్నట్లు, రక్షించబడినట్లు, మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లు ఈ రాత్రి నాయన పరిశుద్ధాత్మ ద్వారా నన్ను వాడుకుంటూ ఈ వాక్య పరిచర్య మీరే జరిగించి నాయనా మీరు మహిమ పొందుకున్నమని సమస్తాన్ని నాయన ఇదిగో మా ప్రభువా మీకు ఇష్టము వచ్చిన రీతిగా మీరు జరిగించి మీ చిత్తమును నెరవేర్చమని యేసు శ్రేష్ఠ నామములు అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. పిల్లరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన పరిచర్య చేస్తూ ఉన్నటువంటి దినములలో యేసుక్రీస్తు ప్రభు వారు అన్నటువంటి మాట ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరి వైపు చూసి, లోకములో ఉన్నటువంటి జనాంగమునందరినీ కూడా ఉద్దేశించి, భూమి మీద ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నటువంటి మాట ఏమిటయ్యా అని అంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని యేసు ప్రభు వారు ఆహ్వానము పలికారు, ఇన్వైట్ చేశారు. ఎవరిని అని అంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైనటువంటి జనులారా అనని అందరినీ యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని యేసు ప్రభు వారు పిలిచారు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. రెండు హస్తాలు పైకెత్తి సంపూర్ణంగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి ఆయన ఆత్మ కార్యం ఇక్కడ జరుగునుగాక. ప్రతి దురాత్మ క్రియల నజరుడికి యేసు సర్వశక్తి కలిగిన నామములో బంధించబడి లయమైపోవునుగాక, ఆమేన్. పిల్లారా, ప్రభుని యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి ఆహ్వానము, అందరినీ పిలిచి చెబుతున్నటువంటి ఆహ్వానం ఏమిటయ్యా అని అంటే, ప్రయాసపడి బారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అనని ప్రభుని యేసుక్రీస్తు వారు పిలిచారు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ దినములలో చాలా మందికి చాలా రకరకాలైనటువంటి భారములు ఉన్నాయి. ఒక్కొక్కరికి అప్పుల భారము ఉంది, మరొకరికి అనారోగ్య భారములు ఉన్నాయి, కొందరికి కుటుంబ సమస్యలు భారముగా కనబడుతూ ఉన్నాయి, మరి కొందరికి దేవుని బిడ్డలారా వ్యాపార భారము, మరి కొందరికి దేవుని బిడ్డలారా గమనించండి సమస్యల భారము, కుటుంబ భారము, ఆర్థిక భారము, దేవుని బిడ్డలారా గమనించండి, మరి కొందరికి దేవుని బిడ్డలారా పాప భారము. ఈ రీతిగా దేవుని బిడ్డలారా ఆలోచన చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భారము మనుషుల మీద ఉంటూనే ఉంది. అయితే వారి భారములలో వారు కొట్టుమిట్టాడుతున్నటువంటి విషయాన్ని యేసయ్య చూచి, వారి భారములలో ఎంతో చిన్నాభిన్నం అయిపోతున్నటువంటి వారి జీవితాలను చూచి, వారి భారములలో వేదన పడుతూ కన్నీరు కారుస్తూ బాధపడిపోతున్నటువంటి వారి వైపు చూచి యేసయ్య పిలుస్తున్నటువంటి మాట ఏమిటయ్యా అని అంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని యేసయ్య పిలిచాడు. దేవునికి స్తోత్రం. దగ్గర చెప్పిన హల్లెలూయా. ఒక రెండు మూడు ఉదాహరణల ద్వారా నేను మీకు ఈ వాక్యాన్ని వివరిస్తాను. దేవుని బిడ్డలారా, ఆయన భారము చేత ఉన్నటువంటి వారిని నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ జీవితంలో ఏ భారము ఉన్నా కానీ నువ్వు ప్రభువుని యేసుక్రీస్తు వారి యద్దకు వచ్చినట్లయితే నీ ప్రతి భారమును ఆయన తొలగించి వేయగలిగినటువంటి వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మంచి ఉదాహరణ ద్వారా దేవుని బిడ్డలారా ఆయన ఎలాంటి భారములను, ఆ భారములను ఎలాంటి భారమైనా కానీ ఆయన ఎలాగను తొలగించి వేస్తాడు, ఎలాంటి భారములనైనా కానీ ఆయన తొలగించి మనకి నెమ్మదిని, విశ్రాంతిని కలుగు చేస్తాడు. కొన్ని ఉదాహరణలను మీ ముందు ఉంచి నేను వాక్యంలో ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, ఆది కాండములో 43వ అధ్యాయము 1వ వచనంలో గనక మనము చూసినట్లయితే, ఆది కాండము 43వ అధ్యాయము 1-2 వచనాలను గనక మనము ధ్యానం చేసినట్లయితే, ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక చాలు చాలు నేను వివరిస్తాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక
యాకోబు తన పిల్లలైనటువంటి ఆ 10 మందిని కూడా పిలిచి, అరే నాయన ఇదిగో మా ఇదిగో మనము ఆ దేశము నుండి ఆ ఐగుప్తు దేశము నుండి తీసుకుని వచ్చినటువంటి ధాన్యము అయిపోయినది. ఆ యజమానుడు ఆ నాయకుడు ఉన్నాడు కదా ప్రధానమంత్రి గారు, ఆయన ఇచ్చినటువంటి ధాన్యము అయిపోయినది, గనుక మీరు మరలా వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి మరలా ధాన్యమును కొనుక్కొని రండి. ఎందుకనంటే మన దేశము మీద మన కుటుంబం మీద కరువు భారముగా ఉంది, ఆకలితో అలమటిస్తూ ఉన్నాము, తిండి గింజలు లేవు. ఈ పూట అయిపోతే గనక మరుసటి రోజుకి తిండి గింజలు లేవురా నాయన, తినడానికి ఆహారం లేదు, మనం ఆకలితో అలమటిస్తూ ఉన్నాము. గనుక మీరు ఆ ఐగుప్తు దేశము వెళ్ళి ఆ నాయకుని యొద్దకు వెళ్ళి ఆ యజమానుడి యొద్దకు వెళ్ళి ఆ ప్రధానమంత్రి యొద్దకు వెళ్ళి మీరు మరలా ఆ యొక్క ధాన్యమును కొని తీసుకుని రండి అనని యాకోబు తన పిల్లల్ని పిలిచి చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆ మాట చెబుతూ ఉంటే యోధా ఇలా అంటాడు, నాయనా ఇదిగో ఇంతకు ముందు అక్కడికి వెళ్ళాము నాయన, అక్కడికి వెళ్ళి డబ్బులు చెల్లించి ధాన్యమును తీసుకుని వద్దామని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రధానమంత్రి ఏమన్నాడంటే, ఇదిగో మీ యొక్క అన్నదమ్ములలో చిన్నవాడు కడపటివాడు బెన్యామీను అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడిని నా దగ్గరకు ఈసారి వచ్చేటప్పుడు తీసుకుని రండి అని అన్నాడు నాయన. వాడిని తీసుకుని వస్తేనే ఆయన ధాన్యం ఇస్తాను అనని అన్నాడు నాయన అనని యాకోబు యొక్క పిల్లవాడు యాకోబుతో చెప్పగా యాకోబు చాలా బాధపడుతూ ఉంటాడు, కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఎందుకని చిన్నప్పుడు యోసేపును పోగొట్టుకున్నాను రా, యోసేపు చనిపోయాడు రా, యోసేపు అరణ్య ప్రాంతంలో ఏదో జంతువుల దగ్గర మరణించాడు రా, ఇప్పుడు చూస్తే నాకు ఇష్టమైనటువంటి వాడు బెన్యామీనును కూడా ఇప్పుడు అక్కడ తీసుకుని వెళ్తానని అంటున్నారా, వాణ్ణి తిరిగి పంపిస్తాడంటవా ఆ ప్రధానమంత్రి గారు అనని యాకోబు బెన్యామీనును గురించి చింతపడుతూ వేదన పడుతూ అలాగనే వేదనతోనే చింతతోనే యాకోబు దేవుని బిడ్డలారా బెన్యామీనును కూడా ఇచ్చి అన్నదమ్ములందరినీ కూడా ఐగుప్తు దేశము పంపుతాడు. ఎక్కడికి? యోసేపు యొద్దకి. ఆయన యోసేపుని యాకోబునకు తెలియదు, ఆయన యోసేపుని అన్నదమ్ములకు తెలియదు. దేవుని బిడ్డలారా ఆయనను దేవుని బిడ్డలు గమనించండి, వారికి ఉన్నటువంటి కరువును బట్టి, కరువు వారి దేశం మీద భారముగా ఉన్నందువలన, కరువు వారి దేశం మీద భారముగా ఉన్నందువలన అన్నదమ్ములందరినీ కూడా దేవుని బిడ్డలు గమనించండి ఆ ఐగుప్తు దేశములోనికి పంపిస్తాడు యాకోబు. అన్నదమ్ములందరూ కూడా వస్తారు యోసేపు యొద్దకు రాగా. దేవుని బిడ్డలు గమనించండి, ఆ ఏమయ్యా వచ్చారా అని అంటాడు. వచ్చిన తర్వాత సరే కూర్చోండి అని అంటాడు. దేవుని బిడ్డలు గమనించండి, అక్కడ ఉన్నటువంటి పని వారందరికీ కూడా ఆజ్ఞాపిస్తాడు యోసేపు ఏమని అని అంటే, ముఖ్యులైనటువంటి వారు మన యొక్క సంస్థానంలోనికి వచ్చారు, ఈరోజు రాజకోటలోనికి వచ్చారు, శ్రేష్టమైన విందును ఏర్పాటు చేయండి, వరుసనే 12 కుర్చీలు ఏర్పాటు చేయండి, మంచిగా విందు ఆరగించాలి అనని అక్కడ ఉన్నటువంటి పనివారికి బాధ్యతను అప్పగించాడు యోసేపు. దేవుని బిడ్డలారా వారందరూ కూడా దేవుని బిడ్డలారా గమనించండి, ఏర్పాటు చేసినటువంటి విందును ఆరగించడానికి యోసేపు సెలవీయగా దేవుని బిడ్డలారా యూదుల యొక్క ఆచారం ప్రకారము పెద్దవాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు ఇలాగున్న దేవుని బిడ్డలారా 10 మంది కూర్చున్నారు, 11 కుర్చీ వదిలిపెట్టేసి దేవుని బిడ్డలారా గమనించండి చివరి కుర్చీలో బెన్యామీనును కూర్చుండబెట్టారు. అప్పుడు 11 కుర్చీలోనికి యోసేపు వచ్చి కూర్చొని అనలారా నేను యోసేపును కానా అనని దేవుని బిడ్డలారా అన్నదమ్ములతో యోసేపు అనగా, ఇంకేముంది చిన్నప్పుడు వీడిని మనం కొట్టి అమ్మి వేసి చంపేసాము, చంపేలను చూసాము, ఆ వేరే వాళ్ళకి అమ్మి వేసాము, ఒక పక్కన చంపేలను చూసాము, కానీ ఆ చంపడానికి మనస్సు అప్పక పెద్దవాడి యొక్క మాట మేరకు అమ్మి వేసాము, కొట్టాము, గుంటలో పడేసాము, అమ్మేసాము. ఇప్పుడు యోసేపు మన దగ్గర కూర్చున్నాడు, అప్పుడు మనము వాడిని కొట్టాము, ఇప్పుడు ఒకవేళ వాడు మన మీద ఏమైనా కక్ష తీర్చుకుని మనల్ని చంపేస్తాడేమో అనని అన్నయ్యలందరూ కూడా ఆలోచన చేసుకుంటూ వారందరూ కూడా భయపడుతూ ఉండగా అప్పుడు యోసేపు ఇలా అంటున్నాడు, అనలారా నేను మీకు ఏ హాని చేయను, దేవుడు మీరు చేసినటువంటి కీడును నాకు మేలుగా మలిచాడు, మీరు ఏమి కూడా భయపడవద్దు, బాధపడవద్దు, మీరు సురక్షితంగా సంతోషంగా భోజనం చేయండి, మీరు భోజనం చేసిన తర్వాత ఇక్కడే ఉండవచ్చును, తండ్రి గారిని తల్లి గారిని పనివారిని మీకున్నటువంటి యావదాస్తిని మీ చేతి కింద ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి బంధువులను స్నేహితులను అందరినీ కూడా మీరు వెంట పెట్టుకుని రావచ్చును, నా దగ్గరే ఉండవచ్చును అనని యోసేపు అన్నదమ్ములకు సెలవీయగా దేవుని బిడ్డలారు గమనించండి వారందరూ కూడా బాగా సంతోషించారు దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
యోసేపు వారి మీద మెడ మీద ముద్దు పెట్టి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగులించుకొని బెన్యామీనునైతే మరింత దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకొని, ఎందుకని ఒక తల్లి కుమారులు గనక వాళ్ళిద్దరూ కూడా దేవుని బిడ్డలారా. గమనించండి, ముద్దు పెట్టుకుని ఆహ్వానించి వారిని సేద తీర్చాడు దేవుని బిడ్డలారా, వారికి ఆశ్రయము కల్పించాడు దేవుని బిడ్డలారా. గమనించండి ప్రియులారా, వారు అక్కడికి వచ్చిన తరువాత వారి ఆకలి తీర్చబడినది దేవుని బిడ్డలారా. ఎంతగా మునుపు అక్కడ ఉన్నటువంటి దేశంలో కరువు వారి మీద భారముగా ఉంది దేవుని బిడ్డలారా, వారి జీవితంలో కరువు భారముగా ఉంది, వారి బ్రతుకులో దరిద్రత ఉంది, వారి జీవితంలో ఆకలి ఉంది, వారి జీవితంలో దేవుని బిడ్డలారా రేపు ఏమైపోతామో అన్న చింత ఉంది, వారి జీవితంలో రేపు మనకు ఆహారం లేదు, ఇలాగనే ఉండిపోతే మనం మరణిస్తామో అన్నటువంటి వేదన ఉంది దేవుని బిడ్డలారా. అయితే వారి దేశంలో దేవుని బిడ్డలారా వారి మీద కరువు భారముగా ఉండగా వారు దేవుని బిడ్డలారా యోసేపు యుద్ధకు రాగా దేవుని బిడ్డలారు గమనించండి, సమృద్ధి కలిగింది, నెమ్మది కలిగింది, విశ్రాంతి దొరికింది, ధైర్యంగా ఉన్నారు, క్షేమముగా ఉన్నారు యోసేపు యుద్ధకు రాగా. దేవునికి స్తోత్రం. దగ్గర చెప్పిన హల్లెలూయా, హల్లెలూయా. వారు అక్కడ ఉండగా దరిద్రతను అనుభవించారు, వారు వారి దేశములో ఉండగా దేవుని బిడ్డలారా కరువును అనుభవించారు, వారు వారి దేశంలో ఉండగా కరువు భారము వారి మీద మిక్కిలిగా ఎక్కువగా ఉన్నది దేవుని బిడ్డలారా. వారు వారి దేశంలో ఉండగా నెమ్మది లేదు, వారి దేశంలో ఉండగా చింత ఉంది, వారి దేశంలో ఉండగా సమాధానం లేదు, వారి దేశంలో ఉండగా సంతోషం లేదు. కానీ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే యోసేపు యుద్ధకు వచ్చారో వారికి సంతోషం కలిగింది, ఎప్పుడైతే యోసేపు యుద్ధకు వచ్చారో వారికి క్షేమము కలిగింది, ఎప్పుడైతే యోసేపు యుద్ధకు వచ్చారో వారికి సమాధానం కలిగింది, ఎప్పుడైతే యోసేపు యుద్ధకు వచ్చారో వారి కరువు తొలగించబడింది, వారి మీద ఉన్న భారము తొలగించబడింది, వారికి క్షేమము కలిగింది, వారి ఆకలి తీర్చబడింది, వారు నెమ్మదితో ఉన్నారు, వారు సమాధానంతో ఉన్నారు, రేపటి గురించి వారికి చింత లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారు గమనించండి, యోసేపు యుద్ధకు రాగా దేవుని బిడ్డలారా వారి టెన్షన్స్ అన్ని పోయాయి, వారి కరువు పోయింది, వారి దరిద్రత పోయింది, వారికి నెమ్మది సమాధానం కలిగింది దేవుని బిడ్డలారా. ఈ రాత్రి నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, యోసేపు దేవుని బిడ్డలారా ప్రభు యేసుక్రీస్తు వారికి సదృశ్యంగా కనబడుతున్నాడు దేవుని బిడ్డలారా. పిల్లలు గమనించండి, యోసేపు దేవుని బిడ్డలారా అన్నయ్యల చేత కొట్టబడ్డాడు, ప్రభు యేసుక్రీస్తు వారు కూడా కొట్టబడ్డాడు దేవుని బిడ్డలారా. యోసేపు అన్నయ్యల చేత అమ్మివేయబడ్డాడు దేవుని బిడ్డలారా, యేసయ్యు కూడా దేవుని బిడ్డలారా ఇస్కరియోతు యూదా చేత 30 వెండి నానమలకు అమ్మివేయబడ్డాడు దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలారు గమనించండి పిల్లారా, ఈ రాత్రి గమనించండి, యోసేపు ఎవరయ్యా అని అంటే, సూర్యుడు ఒకవేళ అటు పడుతూ ఉంటే మనం ఇక్కడ ఉంటూ ఉంటే దేవుని బిడ్డలారా, సూర్యుడు మన వెనకాల ఉంటే మన నేడ ఎదుటి పడుతుంది దేవుని బిడ్డలారా, మన నేడ ఎదురుగా ఉంటుంది దేవుని బిడ్డలారా. యోసేపు ఎవరయ్యా అంటే యేసయ్యను గురించి తెలియపరిచేటటువంటి ఒక చిత్రం అని చెప్పవచ్చు, యేసయ్యకు ముందుగా వచ్చినటువంటి ఒక నేడ అని చెప్పవచ్చు దేవుని బిడ్డలారా. యోసేపు దేవుని బిడ్డలారా యేసయ్యకు లాగానే శ్రమలను అనుభవించాడు దేవుని బిడ్డలారా. పిల్లలు గమనించండి, రాత్రి కాల సమయంలో యోసేపు యుద్ధకు రాగా వారికి నెమ్మది కలిగింది, యోసేపు యుద్ధకు రాగా వారికి సమాధానం కలిగింది, యోసేపు యుద్ధకు రాగా వారి మీద ఉన్నటువంటి భారము, కరువు భారము, దరిద్రత భారము, అప్పుల భారము తొలగించబడింది. పిల్లలు ఈ రాత్రి గమనించండి, యోసేపు నాకు సదృశ్యంగా కనబడుతున్న యేసునద్దకు వస్తే నీకు విశ్రాంతి కలుగుతుంది, యేసునద్దకు వస్తే నీకు సమాధానం కలుగుతుంది, యేసునద్దకు వస్తే నీకు నెమ్మది కలుగుతుంది, యేసునద్దకు వస్తే నీకు చింత ఉండదు, యేసునద్దకు వస్తే ఆయన ఉన్నాడు అనేటటువంటి ధైర్యం ఉంటుంది, యేసయ్య దగ్గరకు వస్తే నీకు విశ్రాంతి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా ప్రభుని యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దేవుని బిడ్డలారు గమనించండి, ఆహ్వానం పలుకుతున్నాడు, యేసయ్య ఆహ్వానం చెప్తున్నాడు, యేసయ్య ఇలాగన ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా, యేసయ్య ఇలాగను తెలియపరుస్తున్నాడు దేవుని బిడ్డలారా, యేసయ్య దేవుని బిడ్డలారా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆ దినములలో దేవుని బిడ్డలారా కరువు భారముగా ఉంది, కానీ ఎప్పుడైతే యోసేపు యొద్దకు వచ్చారో వారికి విశ్రాంతి దొరికింది. ఈ రాత్రి యోసేపు యేసయ్యకు సదృశ్యంగా కనబడుతున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. వారి జీవితంలో దేవుని బిడ్డలారా కరువు భారముగా ఉంది,
యోసేపు యొద్దకు రాగా విశ్రాంతి దొరికింది, నెమ్మది దొరికింది, కరువు నుండి విడుదల పొందారు దేవుని బిడ్డలారా. ఈ రాత్రి నీ జీవితంలో దరిద్రత భారముగా ఉందా? అప్పులు భారముగా ఉన్నాయా? సమస్యలు భారంగా కనబడుతున్నాయా? భయంకరమైన అనారోగ్యముల గుండా వెళుతూ నీవు అనారోగ్య భారము గుండా వెళుతూ బాధను వేదనను కన్నీటిని అనుభవిస్తున్నావా? ఎవరికి చెప్పుకోలేనటువంటి వ్యాధులతో నీవు అలమటిస్తూ వేదన చెందుతూ ఉన్నావా? ఎన్నో బాధలలో చిక్కుకొని పోయావా? ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవుని బిడ్డ, నా జీవితంలో జరిగినటువంటి ఒక శ్రేష్టమైన సంఘటన నేను మీతో చెప్తాను. యేసయ్య జరిగించిన గొప్ప కార్యము. దేవుని బిడ్డరా, మేము ముగ్గురు అన్నదమ్ములము, మాకు ఒక అక్క. మా అక్కకి వివాహం కుదిరింది. కట్నం ఇవ్వడానికి డబ్బులు ఒక చిల్లిగా అవ్వలేవు. మా నాన్నగారు చూస్తే సావుకులు, సరైనటువంటి పోషణ, సరైన ధనము మా జీవితంలో మా చేతులలో ఉండేది కాదు దేవుని బిడ్డలారా. అయితే గమనించండి, మా అక్కకి వివాహం కుదిరింది, సంబంధం వచ్చారు, మాట్లాడుకున్నారు, కట్నం కావాలి, పెళ్లి ఖర్చులైనా ఇవ్వాలి, 1 లక్ష రూపాయలు కావాలి అని అన్నారు. అప్పుడు దేవుని బిడ్డలారా, మా జీవితంలో వారానికి వచ్చేటటువంటి కానుకలు ఎంతయ్యా అనంటే కేవలం దేవుని బిడ్డలారా 200 మాత్రమే. ఆ టైంలో మేము 100,000 ఇవ్వాలంటే మా జీవితంలో చాలా బేదరికనే అనుభవిస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో దేవుని బిడ్డలారా, మా నాన్నగారు మా కుటుంబం అంతా వేదనతో బాధపడుతూ దేవుని ఎదుట ప్రార్థన చేసాం. అయ్యా అయ్యా, వివాహం మంచి సంబంధం వచ్చిందయ్యా, అయితే మా యొక్క ఆ కుర్రవాడి యొక్క తండ్రి గారు కట్నం ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాడయ్యా, మా జీవితంలో బేదరికని అనుభవిస్తున్నామయ్యా, అంత ధనం మా దగ్గర నుండి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, దయతో సహాయం దయచేయ్యా అననే మేమందరం కూడా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం దేవుని బిడ్డలారా. పిల్లలు గమనించండి, విజయవాడలో చౌదరీసు రాంబాబు గారు అనేటటువంటి ఆయన అప్పుడప్పుడు మా నాన్నగారు వెళ్ళి ప్రార్థన చేసేవారు వారి జీవితంలో, వారి బ్రతుకులు దేవుని బిడ్డలారా. అందును బట్టి దేవుడు వారి వ్యాపారాన్ని వృద్ధి పొందించాడు, దీవించాడు దేవుని బిడ్డలారా. అయితే మా నాన్నగారు ఇలాగ అడిగారు, ఏమండి మీ దగ్గర డబ్బులు ఏమైనా 1,25,000 అప్పు ఉంటే ఇవ్వండి అని అన్నారు. వారు అన్నారు, ఏమండి ఇప్పుడు మా దగ్గర లేవు కానీ నేను తర్వాత ఫోన్ చేస్తానండి అని చెప్పేసి వారు అన్నారు. 2 రోజుల తర్వాత మా నాన్నగారికి ఆ రాంబాబు గారు అనేటటువంటి ఆయన చౌదరి ఇస్తూ మా నాన్నగారికి ఫోన్ చేశారు దేవుని బిడ్డలారా. ఏమండి ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేసేయాలండి అని మా నాన్నగారిని ఆహ్వానించారు. మా నాన్నగారు ఇంటికి వెళ్ళి మా నాన్నగారు ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా, వాళ్ళ అబ్బాయి చేత మా నాన్నగారి బ్యాగులో కొంత కానుక పెట్టించాడు దేవుని బిడ్డలారా. ఆ కానుక తీసుకుని మార్కెట్కి వెళ్ళి కాస్త కాయలు కొనుక్కుందామనని బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అన్నీ కూడా ఆ దినములలో 1,000 నోట్లు, 500 నోట్లు దేవుని బిడ్డలారా, 100,000 రూపాయలు అందులో ఉన్నాయి. దేవునికి ఇష్టం, హల్లెలూయా, ప్రభుని స్తుతిద్దాం, హల్లెలూయా హల్లెలూయా. మా జీవితంలో ఆ సమస్య చాలా భారముగా కనిపించింది, కానీ ఎప్పుడైతే దేవుని బిడ్డలారా దేవుని యొక్క పాదములు పట్టుకుని అయ్యా నీవే దిక్కునైనా అనని ఆయన యొద్దకు వచ్చి ఆయన అడిగేమో దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు రాగా మా భారము తీర్చబడింది, మాకు నెమ్మది కలిగింది, మాకు సంతృప్తి కలిగింది, మేము ఆయన యొద్ద నుండి ఆశీర్వాదమును అనుభవించాము. ఆయన గొప్ప దేవుడు. నీ భారం ఏదైనా కానీ ఈ రాత్రి ప్రభు యొద్దకు రాగలిగితే నిశ్చయముగా నీ భారములను తొలగించి ఆయన నీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు, నీ ప్రతి ఒక్కరు తీరుస్తాడు దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా నిర్గమకాండము 1:11 మనం చూసినట్లయితే, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరోకును ధాన్యాదులను నిలువ చేయు పీతోను రామసీసును పట్టణములను కట్టిరే. ఆ దినములలో దేవుని బిడ్డలారా, ఆ ఐగుప్తు దేశములో ఇస్రాయేల్ ప్రజలు బానిస బ్రతుకుతున్నారు. ఫరో రాజు వారిని హింసిస్తున్నాడు, మోయలేనటువంటి భారముల వారి భుజముల మీద పెట్టి మోయిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వారి చేతట 2 పెద్ద పట్టణములను కట్టించాడు. ఎన్ని బరువులు మోసారో, ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమను అనుభవించారో, సరైనటువంటి తిండి లేదు కానీ పని భారం మాత్రం ఎక్కువైపోయింది, ఎంతో పాలేరు పని చేస్తున్నారు, బానిస బ్రతుకుతున్నారు ఇస్రాయేల్ ప్రజలు ఆ దినములలో దేవుని బిడ్డలారా. ఐగుప్తు దేశంలో ఆ టైంలో వారు యెహోవాకు మొర్ర పెట్టారట. వారు యెహోవాకు మొర్ర పెట్టగా దేవుడు వారి మొర్ర విన్నాడు. మండుచున్నటువంటి పొదలో మోషేను దర్శించాడు. మోషే, నా ప్రజలు పెడుతున్నటువంటి మొర నా యొద్దకు చేరిందయ్యా, నా ప్రజలు నా యొద్దకు ప్రార్థన వచ్చినట్లు వారు మొర పెట్టారయ్యా, నా దగ్గర వారు ఎంతో అంగలారుస్తున్నారయ్యా, నా అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అనని నా ఎదుట ప్రార్థన చేశారయ్యా, నా ఎదుట వారు మొర పెట్టారయ్యా, వారు వెట్టి పనులు చేస్తున్నటువంటి ఆ శ్రమను వారి కష్టమును నేను చూచి ఇదిగో నీ ద్వారా వారిని విడిపించుటకు, వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశం లోనికి నడిపించుటకు నేను వారి కొరకు దిగి వచ్చాను అనని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
వారి మీద పెట్టబడిన భారములను దేవుడు చూచాడు. వారిని విడిపించడానికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని పెట్టారు. గమనించండి, మండుచున్నటువంటి పొదలో మోషేను దర్శించి వారిని విడిపించి 10 తెగులను పంపించి ఫరో యొక్క ఆ చేతి కింద నుండి బానిస బ్రతుకు నుండి దేవుని పెట్టారా. ఇశ్రాయేలు జనాంగమును దేవుడు విడిపించి దేవుని పెట్టారా. ఎర్ర సముద్రంగా వస్తే దానిని చీల్చి పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి వారిని సురక్షితముగా నడిపించాడు. దేవునికి స్తోత్రం. వారి మీద ఉన్నటువంటి శ్రమల భారము తొలగించబడింది, వారి మీద ఉన్నటువంటి నిందల భారము తొలగించబడింది, వారి మీద ఉన్నటువంటి ఆ భయంకరమైన బానిస బ్రతుకు తొలగించబడింది, వారి మీద ఉన్నటువంటి వెట్టి పనుల భారము తొలగించబడింది, వారి మీద ఉన్నటువంటి బరువుల భారము తొలగించబడింది. ఎప్పుడు యెహోవాకు మొర్రపెట్టగా వారి మీద ఉన్నటువంటి భారము తొలగించబడినది. దేవునికి స్తోత్రం. బిగ్గరు చెప్పిన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులారా గమనించండి, నువ్వు దేవుని ఎదుట నువ్వు అడగగలిగితే ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఏ భారము చేత నువ్వు ఉన్నా కానీ నా యొద్దకు రా, నా యొద్దకు వచ్చి నన్ను అడుగు, నాకు మొరపెట్టు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. వారి జీవితంలో నెమ్మది సమాధానం లేదు, ఆనందం సంతోషం లేదు, దరిద్రత, కరువు, వెట్టి పనులు, శ్రమలు. ఎప్పటికీ స్తోత్రం. బిగ్గరు చెప్పిన హల్లెలూయా, హల్లెలూయా. నీ భారం ఏ భారమైనప్పటికీ కూడా, ఆర్థిక భారమా, అప్పుల భారమా, అనారోగ్య భారమా, పాప భారమా, ఈ రాత్రి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో ఎఫెసి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని పెట్టారా, ఆయన మన పాపములను పరిహరించడానికే ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి దేవుని పెట్టారా, మన పాపములను తొలగించి మన పాపముల కొరకు ఆయన రక్తమును కార్చి మరణించి ఆయన మరణమును కలిసి తిరిగి లేచి పాపములను పరిహరించి మనల్ని పాపముల నుండి విమోచించి రక్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అనని దేవుని యొక్క వాక్యం మనతో కూడా స్పష్టంగా బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పాపములు చేస్తూ, దోషములు చేస్తూ, నీ పాపముల వలన నీవు పశ్చాత్తాపడుతూ, నువ్వు చేసిన పాపములను బట్టి, తప్పిదములను బట్టి, రహస్య పాపములను బట్టి నీవు కురింగిపోతూ వేదన పడుతూ, అయ్యో ఆ పాపము చేశాను, అయ్యో ఈ పాపము చేశాను, ఈ పాపము నుండి నన్ను విడిపించేవాడు ఎవడు, ఈ పాపమును నన్ను క్షమించే వాడు ఎవడు, ఈ పాపముల నుండి నన్ను విడిపించి రక్షించి విమోచించి నాకు నెమ్మదిని, నాకు సమాధానమును, నాకు శాంతిని అనుగ్రహించేటటువంటి వాడు ఎవడు అనని ఒకవేళ వెతుకుతూ ఉన్నావేమో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ప్రభుని యేసుక్రీస్తు వారు నిన్నే పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అనని ప్రభుని యేసయ్య పిలుస్తున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా, నువ్వు ఎంత ఘోరమైన దోషివైనా, నువ్వు ఎంత ఘోరమైన అపవిత్రమైన పనులు చేసినా ఈ రాత్రి దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన పాపములు క్షమించడానికి అధికారం కలిగినటువంటి వాడు, ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు. ఆయన దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే నిశ్చయముగా నీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రుడుగా, పవిత్రురాలుగా ఆయన తీరుస్తాడు. దేవునికి స్తోత్రం.